ప్రజల పక్షాన నిలబడినందుకు, ప్రజలు తమ ప్రాబ్లం చెప్పుకోవడానికి ధర్నాలు చేయొచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు, అది స్పోర్ట్స్ క్లబ్లో కానీ జంతర్ మంతర్లో కానీ. ఇవాళ ఒక సరి అయిన నిర్ణయం తీసుకున్నందుకు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మా రాష్ట్రంలో ఎప్పటి నుంచి అయితే కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చిండో, ఆయన ప్రభుత్వంలో లేనప్పుడు అన్ని ధర్నాలు చేశాడు, రాస్తా రోకోలు చేశాడు, బహిరంగ సభలు పెట్టాడు, నోటికొచ్చినట్టు కాంగ్రెస్ను ఇతర పార్టీలను అందరినీ తిట్టడం మొదలుపెట్టాడు తెలంగాణ గురించి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నాలు చేయొద్దంటాడు, బహిరంగ సభలు పెట్టుకో అంటే ఊరవతలు పెట్టుకోమంటాడు, అదేవిధంగా స్టూడెంట్స్ను కూడా ఏ ఎడ్యుకేషన్ కూడా చేయకుండానే వాళ్ళని అరెస్ట్ చేయడం, ఆఖరుకు కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా ఉద్యమం చేస్తా అంటే గాంధీ భవన్ నుంచి బయటికి వెళ్ళక ముందే అరెస్టులు చేయడం, ఇవన్నీ ఒక ఆనవాయితీ అయిపోయింది. ఇప్పటికన్నా కేసీఆర్ గారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ను, సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ను నువ్వు హానర్ చేయాలి. ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ఏ విధంగానైతే ధర్నాలు చేయొచ్చు అని, బోర్డ్స్ క్లబ్లో బహిరంగ సభలు పెట్టుకోవచ్చు అనే తీర్పును, అదేవిధంగా ఇందిరాపార్క్ దగ్గర గత సంవత్సరాల కొద్ది మేము ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలు చేసేది, బహిరంగ సభలు పెట్టుకునే అవకాశం ఉంటుండే మాకు, ఇప్పుడు ఎక్కడ కూడా లేదు. ఏదైతే ఊరవుతలవో ఏది రాచకొండ అడవులలో పోయి మీటింగులు పెట్టుకోమని చెప్తా ఉన్నాడు. కనుక ఇప్పటికన్నా వాళ్ళ దానికి ఏమంటాడు, మేమేం ఆర్డర్ ఇయ్యలేదు, గవర్నమెంట్ ఏ జీవో తీయలేదు అంటాడు. ఎవడన్నా ధర్నా చేయడానికి టెంట్ వేసి మైకు పెడితే మైక్ ఎత్తుకుపోతారు, టెంట్ తీసి పడేస్తారు. ఇప్పటికన్నా గవర్నమెంటు తప్పనిసరిగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసే అవకాశం, అదే కాకుండా రాత్రిపూట మాత్రం ఏది అత్యధికంగా భగవంతుల పూజలు అయితే తెలంగాణ పద్యాలు పాడతారు, వారికేమో పర్మిషన్ ఉన్నది, మాకు మాత్రం డే టైంలో ఏది మార్నింగ్ 10 to 6 వరకే ఉంటే ఏ ధర్నాలైనా, ఆ తర్వాత మైక్ ఉండదు, ఏది ఉండదు. కానీ రాత్రి 6 నుంచి రాత్రి 11 వరకు కూడా పద్యాలు పాడతారు, పాటలు పాడడం జరుగుతుంది. దానికేమో పర్మిషన్ ఉంటుంది ఇందిరా పార్క్ దగ్గర. మాకేమో ధర్నా చేయడానికి కూడా అవకాశం ఉండదు. కనుక తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు, ఇప్పటి నుంచి పోలీసు అధికారులు కూడా ధర్నా చేయడానికి అవకాశం ఇవ్వాలి. బహిరంగ సభలో ఎన్టీఆర్ ఏదైతే ఆడ గ్రౌండ్ ఉన్నదో ఆ గ్రౌండ్లో మాకు మీటింగులు పెట్టుకునే అవకాశం కానీ, సిటీ సరౌండింగ్లో ఎక్కడన్నా మీటింగ్ పెట్టుకునే అవకాశం ఇవ్వాలి కానీ, ఊరు అవతల తీసుకుపోయి ఎల్బీ నగర్ దాటినాక సరూ నగర్ అవతల ఎక్కడో మీటింగ్ పెట్టుకోవడం అనేది ఇది దుర్మార్గం. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు ప్రజల ఆలోచనను, ప్రజలకున్న ఇబ్బందులను చెప్పుకునే అవకాశం ఇవ్వాలని ఇవాళ కోర్టు మంచి డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దాన్ని తూచా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది మా ఉద్దేశం. గత 2 ఏళ్ల నుంచి మాకు ఎక్కడ కూడా మీటింగులు పెట్టుకొనియాడు, ధర్నాలు చేయనియలేడు. ఇప్పటికన్నా సుప్రీంకోర్టు తీర్పు ఆయననే అన్నాడు, ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇవ్వకపోతే జంతర్ మంతర్ దగ్గర వచ్చి ధర్నా చేస్తానని ఆయననే అన్నాడు. ఆయననేమో ధర్నా చేయొచ్చట, మేము మాత్రం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయొద్దు అనేది ఆయనకు ఒక ఆలోచన, ఆయనకు ఒక పాలసీ, మాకు ఒక పాలసీ కాదు. ఇలా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ను తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే తప్పనిసరిగా మేము ధర్నా చౌక్లో ఇందిరా పార్క్ దగ్గరనే ధర్నాలు చేస్తాం. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని జైల్లో పెడతారో పెట్టండి. న్యాయ వ్యవస్థను గౌరవిస్తాడా లేదా అనేది చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి మీద ఉంది. న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఏమైనా అడిగేది ఉందా? ఏం లేదు. ఎందుకంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది మాకు. గత 2 ఏళ్ల నుంచి కోదండరామ్ అడిగినా మాకు పర్మిషన్ ఉండదు, సిపిఐ వాళ్ళు అడిగినా పర్మిషన్ ఉండదు, సిపిఎంఓలో ఎవరికైనా మాకు పర్మిషనే ఇయ్యరండి. మైకులు రాగానే, మైకులు పెట్టంగానే స్టే అది
టెంట్లను ఊడవిస్తారు, మైక్లను ఎత్తుకపోతారు, వాని మీద ఛాలెంజ్లు చేస్తారు. అందుగురించి ఎవరు కూడా మైక్ పెట్టేటోడు కూడా భయపడుతుండు, టెంట్లు వేసేటోళ్ళు కూడా భయపడుతుండు. ఇవాళటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఆలోచనలో మార్పు రావాలి, సుప్రీంకోర్టును గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.